నమస్తే అండి. జగన్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందనుకున్నారు? ఇప్పటికే జూలై 15 కల్లా రాష్ట్రంలో రోడ్లన్నీ పూర్తి చేస్తామని చెప్పి ఒక వాగ్దానం కూడా చేశారు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో శుష్క వాగ్దానాలు, ఎన్నో అలవిక వాగ్దానాలు చాలా చేస్తారమ్మా. అలాగే రోడ్లు కూడా జూలై 15 కల్లా ఓ బ్రహ్మాండంగా వేసేస్తాము, రోడ్లన్నీ ఎక్కడ గోతులు గొయ్యలు గుంటలు లేకుండా చేస్తాను. అదిగో చూడండి, ఇవన్నీ ఇదే. ఇప్పుడు మేము ఈ రోడ్లు చుట్టడానికే వచ్చాం. ఈ రోడ్లు ఇది కోలవేణి దగ్గర నుంచి అండి, జగన్నాథపురం క్రిస్టియన్పేట ఆ రోడ్లు అనమాట. ఇవన్నీ కోమటగుంట లాకుల దగ్గర నుంచి ఆ రోడ్లన్నీ మేము చూడటానికే వచ్చాం. ఇప్పుడు మేము ఈ రోడ్ల గురించి మేము ఇప్పుడు యాత్ర చేస్తాం, పాదయాత్ర చేస్తాం. ఈ రోడ్లు ఎప్పుడు బాగు చేస్తారు? ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా చెప్పిన మాట మీద ఇచ్చిన మాట మీద నిలబడ్డసలు ఆయన నిలబడాడు కాబట్టి అసలు ఏమీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఊరికే స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు ఆయన, ఎన్నైనా ఇస్తాడు స్టేట్మెంట్. పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చాడు కదా, ఒక ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో ఏ జనం కనపడితే ఆ జనం దగ్గర ఇష్టం వచ్చాడు, వాగ్దానాలు చేశాడు. అలాగే ఇప్పుడు కూడా అంతే. ఇంకేముంది, నేను జూలై 15 కల్లా రోడ్లు బ్రహ్మాండంగా వేసేస్తానన్నాడు. నిన్నగాక మొన్న మీరందరూ చూస్తూనే ఉన్నారు కొన్ని రోడ్ల దగ్గర. ఈవేళ పేపర్లు కూడా వచ్చినాయి, ట్రాక్టర్లు కూరుకుపోయి, ఆటోలు కూరుకుపోయి. మొన్న అయితే అసలు గుంటూరులో ఒక రోడ్డు అయితే విపరీతం. ఆ రోడ్డు అంతా మొత్తం స్విమ్మింగ్ పూల్సే, రోడ్డంతా స్విమ్మింగ్ పూల్స్ అనమాట. ఎంతమంది ఆడాలు కూడా పడిపోయారంట. వాళ్ళ ఇంటర్వ్యూలు ఉండి వాళ్ళు చెప్తా ఉంటే ఎంత బాధేసిందో మాకు. అసలు ప్రతిదీ స్విమ్మింగ్ పూల్ అనమాట ఆ రోడ్డు స్విమ్మింగ్ పూల్. 60 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయంటండి, 60 స్విమ్మింగ్ పూల్స్ ఒక రోడ్లో ఉన్నాయి. అది ఆ ఊరు పేరు కూడా ఏదో గుంటూరులో ఒక రోడ్డు, అది ఒక రోడ్డు అనమాట. అంత అధ్వానంగా రోడ్లు ఉంటే ఈయన గారు వాగ్దానాలు ఇచ్చారే కానీ అసలు రోడ్లు వేయటానికని కనీసం ఆ ఊరి ఆ ఎమ్మెల్యే కూడా పట్టించుకోవట్లేదు. ఆ సదరు ఎమ్మెల్యేలు కూడా మా కాన్స్టిట్యున్సీలో రోడ్లు ఇలా ఉంటున్నాయే, ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నారే, అన్ని గోతులు గుంటలు గొయ్యలు వచ్చేసి రోడ్లు అని చెప్పి అసలు ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవట్లేదు. అంటే యథారాజా తదా ప్రజ, అంటే అక్కడ రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. అందుకే ముఖ్యమంత్రి గారు ఎలా ఉంటే ఈ ఎమ్మెల్యేలు కూడా అలాగే ఉదాసీనత అనమాట. పట్టించుకోకుండా ఉంటాం అనమాట, ఉదాసీనత అనమాట వీళ్ళది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతే కదా, ఊరికే వాగ్దానాలు ఇచ్చేస్తాడు, పక్క తప్పుంటాడు ఆయన. ఎమ్మెల్యేలు కూడా అంతే, ఎమ్మెల్యేలు కూడా అంతే, మొత్తం వదిలేశారనమాట రోడ్లు. అంత దారుణంగా ఉన్నాయో రోడ్లు చూడండి, ప్రతి చోట ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో, ఎంతమంది నడువులు ఇరిగిపోతున్నాయి, ఎంతమంది కాళ్ళు ఇరిగిపోతున్నాయో, ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో, ఆటోలు ఇరిగిపోతున్నాయి, కార్లు ఇరిగిపోతున్నాయి, పడిపోతున్నారు కిందకి. వర్షం అయితే అసలు గోతులు ఎక్కడున్నా తెలియట్లా, గుంటలు ఎంత ఉన్నాయో తెలియట్లా, అంటే వాటి డెప్త్ తెలియట్లా. అసలు ముందు వాహన టూ వీలర్స్ వెళ్ళే మీద వెళ్ళే వాళ్ళకి, ఫోర్ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళకి ఆ గొయ్యి ఎంతలో ఉందో తెలియట్లేదు. ఎందుకంటే వాటర్ నిండిపోతున్నాయి, చిన్న గొయ్యి అనుకో దిగిపోతే కూరుకుపోతున్నాయి, కార్లు కూరుకుపోతున్నాయి, ఆటోలు కూరుకుపోతున్నాయి, స్కూటర్ మోటార్ సైకిళ్ళు కూరుకుపోతున్నాయి. అంత దారుణమైన పరిస్థితిలో ప్రస్తుతం మన రాష్ట్ర రోడ్లు ఉన్నాయన్నమాట. మన కేటీఆర్ అన్నారే ఒకసారి, నా వెళ్తే మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు ఆంధ్రప్రదేశ్ చాలా ఇదిగా ఉందంటే, ఓ రోజా దగ్గర నుంచి అందరూ, రోజారాణి గారి దగ్గర నుంచి అందరూ ఓ తెగిచ్చేసారు స్టేట్మెంట్. కేటీఆర్ని ఆహ్వానించి వచ్చాను, ఒకసారి రా మా ఆంధ్రప్రదేశ్ చూపిస్తాను, రోజా ఇచ్చేసింది. ఏం తీసురండి ఆ కేటీఆర్ని, ఒక ఊరు చెప్పండి ఆయన దెబ్బకి దండం పెట్టేసేసి నడువులు ఇరిగిపోయి వెళ్ళకపోతే మమ్మల్ని అడగండి, నడువులు ఇరగకుండా వెళ్తే మమ్మల్ని అడగండి, కనీసం మోకాళ్ళు కదలకుండా ఉండకుండా కరెక్ట్ ఫిట్నెస్ వెళ్తే కనుక అడగండి మమ్మల్ని. అంత దరిద్రంగా ఉన్నాయి మన రోడ్లు అనమాట. తాజాగా ప్రభుత్వం నుంచి విదేశీ విద్య విషయంలో అయితే ఒక జీవో కోడ్ రిలీజ్ చేశారు. గత ప్రభుత్వంలోనేమో పేదవాళ్ళకి అందరికీ అందకుండా ఉంది విదేశీ విద్య, జగన్ వచ్చిన తర్వాతే అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటండి? విదేశీ విద్య, నేను విదేశీ విద్య ఇస్తానని చెప్పి అది ఇదని చెప్పి ఓ ముందు ఇచ్చేసేసి తర్వాత దానికి ఒక మెలుగు పెట్టాడు. ఈయన ప్రతిదానికి ఒక మెలుగు పెడతాడు. వాళ్ళు ఒక 100 యూనివర్సిటీలు పెట్టారు, ఆ యూనివర్సిటీలో టాప్ ర్యాంక్లో వచ్చే వాళ్ళకే మేము విదేశీ విద్యకి మేము అవకాశం ఇస్తాము అన్నారు. ఆ యూనివర్సిటీలో టాప్ ర్యాంక్లో ఉండాలన్నారు. ఎవరు నిజంగా చెందిన విదేశీ విద్య వీళ్ళు అడిగిన చోట కొంతమంది పేద ప్రజల పిల్లలు ఉండుంటారు, వాళ్ళందరూ అంత చదవాలంటే వాళ్ళకి కనీసం 98% 97% మార్క్స్ వస్తే, వాళ్ళు రాసే టోఫెల్లో కానీ జీఆర్ఈలో కానీ విపరీతమైన స్కోర్లు వస్తే, అక్కడ యూనివర్సిటీలో ఇక్కడ కాలేజీల్లో వాళ్ళకి మంచి ఇది వస్తే అక్కడ 100 అక్కడ వాళ్ళు చెప్పిన యూనివర్సిటీలో సీట్లు వస్తాయి. మామూలు చిన్న చిన్న కుటుంబాల్లో వచ్చిన పిల్లలు వాళ్ళకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో, అయినా సరే వాళ్ళు అవన్నీ ఫేస్ చేస్తే చదువుకుంటారు. చదువుకున్న పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయాలి, కానీ వాళ్ళని ఆ టాప్ యూనివర్సిటీలు మేము పెట్టాము, ఆ యూనివర్సిటీలో మీరు సీట్ తెచ్చుకుంటేనే ఎంత హాస్యాస్పదం, ఎంత తెలివి తక్కువతనంతో ఉందో ఆలోచించండి. పిల్లలకి చదువు చెప్పించాలా, లేకపోతే నువ్వు ఫలానా యూనివర్సిటీలో నువ్వు ఇంత చచ్చి చేరి తెచ్చుకుంటేనే నేను సీట్ ఇస్తానంటావా? అదరకు చంద్రబాబు నాయుడు గారు అలా ఇచ్చారా?
విదేశీ విద్య ఎవరు చదువుకుంటా ఉన్నా వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారు, వాళ్ళందరూ చదువుకున్నారు, వాళ్ళకి చక్కగా ఆ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అలా బడుగు జీవులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వాడు పిల్లలు కూడా అండగా నిలబడ్డారు. వీళ్ళ కట్టాడు ఆటలు, అసలు పిల్లలు చదువుకోవడం కూడా ఈయనకి ఇష్టం లేదు. ఈయనకు పిల్లలు అంటే ఏదో లండన్ యూనివర్సిటీలో అమెరికా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు కదా, ఆయనకి మరి ఇక్కడ పిల్లలు అంతంత యూనివర్సిటీకి చదవడం కూడా, సామాన్య ప్రజలు అక్కడికి వెళ్ళి చదవడం కూడా ఈయనకి ఇష్టం లేదు. అది గమనించాలి ప్రజలందరూ. ఫైనల్గా మహిళలకి మద్య నిషేధం అని చెప్పి ఒక వరం అని చెప్పి అధికారంగా వచ్చారు. ఇప్పుడు తాజాగా మద్యం బార్లకు కూడా అనుమతులు ఇవ్వడం కూడా జీవోలు చేస్తున్నాం, మరి ఎలా అనిపిస్తుంది? ఇంకా జీవోలు తెచ్చడం ఏంటండి, మద్యం బార్లకు అనుమతి ఇవ్వడమేని, మళ్ళీ ఇంకొక 25 ఏళ్ళు చూపించాడుగా మొన్న కాకుండా, మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా చూపించాడు, చూపించి మళ్ళీ 25,000 కోట్లు తెచ్చుకుంటున్నాడుగా, తెచ్చుకున్నాడుగా మా ఆయన. మద్యం కూడా ఆయనకి ఒక రకమైన ఇదన్నమాట, ఒక సంపాదించే వస్తువులాగా అయిపోయింది దానికి, దాని మీద కూడా రూపాయి సంపాదించే వస్తువు అనమాట. ఎలాగా ఇక్కడ ప్రజలు తాగితే సంపాదించి వాళ్ళకి డైరెక్ట్గా ఇప్పుడు షాపుల్లో కనుక అన్ని చోట్ల కార్డు స్వైప్ చేయండి, ఫోన్పే చేయండి, అది ఇది అని చెప్పారు. కానీ మద్యం షాపులో డైరెక్ట్ క్యాష్ ఇవ్వాలి కదా. అలానే కాకుండా వీళ్ళందరూ కలిసి పెద్ద తెలివిగా ఈ మద్యం మాకు మా గవర్నమెంట్లో ఇంత మద్యం మేము అమ్ముతాం కాబట్టి మాకు ఇంత ఆదాయం వస్తుందని రాబోయే 25 సంవత్సరాలకు చెప్పి బ్యాంకుల దగ్గర నుంచి 1,000 కోట్ల అప్పులు తెచ్చుకున్నారు అన్నమాట. అంటే ప్రజలందరూ తాగుతూ ఉండండి, మీరు తాగుతూ ఉండండి, తాగుతూ ఉండండి, తాగుతూ ఉండని చెప్పారు. ఈవేళ ఈయన కల్తీ మద్యంకి మొన్న మనం చెప్పుకున్నాం, ఎందుకంటే ఎక్కడ మన జంగారెడ్డి గుడిందే బాగా పరాకాష్ట, ఇంతమంది చనిపోయారు. మళ్ళీ ఈవేళ రేపల్లి దగ్గర, గుంటూరు జిల్లా దగ్గర ఎవరో కల్తీ మద్యం దగ్గర రక్తపు వాంతులై చనిపోయారు. 8 మంది చాలా సీరియస్గా ఉంది, అందులో 2 చనిపోయారు కూడా అసలు. అంటే కల్తీ మద్యం ఆపడం అన్నది లేదు ఈయన. ఇంకా ఈయన సొంత బ్రాండ్లు కలిపేసి, ఆ సొంత బ్రాండ్లో పిచ్చ పిచ్చగా రకరకాల కెమికల్స్ కలిపేసి దాన్ని జే బ్రాండ్ తీసుకొచ్చి వాళ్ళ విపరీత రేట్లు పెంచి ఆయన అమ్ముతున్నాడు. దానికి ఈవేళ మళ్ళీ 2 రక్తపు వాంతులై చనిపోయారంటే చూడండి ఎంత అది కూడా తీసుకున్న గంటకేనంట, గంటకే తేడా వచ్చేసిందంట అందరికీ. అంతే ఎంత దారుణమైన విష పదార్థాలు అందులో కలిపారో మనం అందరం ఆలోచించుకోవాలి. అది ఈరోజు ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరి మీద మద్యంతో సహా సంపాదించేసి అత్తారు. మద్యం మీద కూడా వాళ్ళ రక్తాన్ని ఒక రకంగా చెప్పాలి, పేద ప్రజల రక్తం నుంచి కూడా ఈయన డబ్బు సంపాదిస్తున్నారు. అయితే గతంలోనే ఇచ్చాను అంటున్నారు కదా మేడం, అంటే మద్యం బ్రాండ్లకు కూడా గతంలోనే ఇచ్చారు, ఇప్పుడు మేము తీసుకొచ్చినాయి కాదు కొత్తగానని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. మరి ఏంటి గతంలో ఏమి ఇచ్చారండి? సొంత బ్రాండ్ తెచ్చారా, ప్రెసిడెంట్ మెడల్ తెచ్చారా, లేకపోతే గోల్డ్ మెడల్ తెచ్చారా, ఈ మెడల్స్ అని క్యాపిటల్ అని తెచ్చారా? ఇవాళ ఏంటో 8 ఏదో అని పెట్టారు, అది కూడా అదేంటో 8 PM అంట, ఎస్ 8 PM అంట, అదేంటో అసలు ఆ బాటిల్స్ పేర్లు అని అంటే మనకి తెలియదు అనుకోండి, మాకు తెలియదు అనుకోండి, లేడీస్కి జెంట్స్ చెప్తూ ఉంటారు కదా ఇలాంటివన్నీ అప్పుడు ఉన్నాయా? మీరు సొంత బ్రాండ్లు ఎక్కడో బీహార్లోనో అస్సాంలోనో తయారు చేయించి అది అసలు కొంతమంది ఏమన్నారా గుర్రాలకు బట్టి ఇచ్చేయంట, ఆ గుర్రాలకు బట్టి ఇచ్చే మధ్యంలో మనాళ్ళు గంజాయి అయ్యి కలిపి మనాళ్ళందరికీ బాగా ఇక్కడ వాళ్ళందరూ బాగా ఇదవ్వాలని చెప్పేసి అలవాటు పడాలని చెప్పేసి ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు ఈయన. ఆ జే బ్రాండ్ సొంత బ్రాండ్ వేసుకుని ఆయన్ని ఇక్కడ అమ్ముతున్నాడు, ఆయన ఇక్కడ అమ్ముతున్నాడు. ఈయన సొంత తయారీ సంస్థలు అనమాట అవన్నీ కూడా అనమాట. ఆ రకంగా సంపాదిస్తున్నాడు ఈయన. అంటే పరిపాలన చేతగాని వ్యక్తి ఏదైనా ఏ రకంగానే సంపాద, మట్టి అమ్ముకుని సంపాదిస్తాడు, ఇసుక అమ్ముకుని సంపాదిస్తాడు, మద్యం అమ్ముకుని సంపాదిస్తాడు, గంజాయి అమ్ముకుని సంపాదిస్తాడు, అక్కడ పిల్లలు పెట్టే కోడిగుడ్లు అమ్ముకుని సంపాదిస్తారు, ప్రతి వాళ్ళు ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేసి కూడా సంపాదించవచ్చు.